కోనసీమ జిల్లాలో అధికార వైసీపీలో ముసలం పుట్టింది. మంత్రి చెల్లుబోయిన ఎంపీ బోస్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉభయ వర్గాలు బాహాబాహీగా తలపడుతున్నాయి. రామచంద్రపురం సీటు మంత్రికి ఇస్తే ఓడిస్తామని ఎంపీ వర్గం అల్టిమేటం జారీ చేసింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం సీటు కోసం రెండు వర్గాలు కుస్తీ పడుతున్నాయి. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయి. ఆదివారం రామచంద్రపురం నియోజకవర్గం వెంకటయ్యపాలెంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబోస్ పై అభిమానంతో మంత్రి వేణును గెలిపించామని, అలాంటిది తమ మీదే రౌడీ షీట్ తెరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారని, వైకాపాను మంత్రి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టి బలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ అనగదొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబోస్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా టికెట్ ఇవ్వకపోయినా బోస్ కుమారుణ్ణి గెలిపిస్తామని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. 12 కోట్లు ఖర్చు పెట్టానని, డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని వైసీపీ కార్యకర్తలే మండిపడ్డారు. ఈ నెల 26న అమలాపురంలో సీఎంను కలిసి పరిస్థితులు వివరిస్తామని చంద్రబోస్ అనుచరులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాష్ కు వైకాపా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రాతినిధ్యం వహించారు. తిరిగి తమ సీటు దక్కించుకునేందుకు పిల్లి వర్గం పట్టుబడుతుంది. అయితే సీఎం జగన్ ఈ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయినకే కేటాయించడాన్ని ఎంపీ పిల్లి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. చెల్లుబోయినకు సీటిచ్చినా ఓడిస్తామని ఎంపీ బోస్ వర్గీయులు సీఎం జగన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వీరు భయలు శెట్టి బలిజ వర్గానికి చెందిన వారు కావడంతో వీరిద్దరి వివాదం పార్టీ అధినేత జగన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో జగన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంటుంది.